Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పుట్టిన రోజునాడు బద్వేలకు జగన్ బంపర్ బొనాంజా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 49వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ తెలంగాణ గవర్నర్లు విశ్వభూషణ్ హరిచందన్, డాక్టర్ తమిళసాయి సౌందరరాజన్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పలువురు అధికారులు ఆయనను కలిసి విషెస్ చెబుతున్నారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం కోలాహలంగా మారింది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల రాకతో సందడిగా మారింది. తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిశారు. వేద మంత్రోచ్చారణలతో ఆశీర్వచనాలు పలికారు. శ్రీవారి శేషవస్త్రాన్ని భుజంపై కప్పారు. అక్షంతల చల్లి ఆశీర్వదించారు. లడ్డూ ప్రసాదాన్ని అందించారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జి వాణిమోహన్, టీటీడీ పాలక మండలి సభ్యుడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ముఖ్య కార్యనిర్వహణ అధికారి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు బయలుదేరి వెళ్లారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పుట్టినరోజు సందర్భంగా తన సొంత జిల్లా కడపపై వరాల జల్లును కురిపించారు. బద్వేలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు. కొత్త రెవెన్యూ డివిజన్గా ఆవిర్భవించింది పట్టణం. 4వ డివిజన్గా బద్వేలు ఏర్పాటైంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లాలో ఇప్పటిదాకా 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. కడప పరిధిలో 18, రాజంపేటలో 17, జమ్మలమడుగులో 16 మండలాలు ఉన్నాయి. కొత్తగా బద్వేల్ కూడా ఏర్పాటు కానుంది. బద్వేల్, మైదుకూరు, బ్రహ్మంగారి మఠం, పూర్మామెళ్ళ, సిద్ధవటం, శ్రీ అవధూత కాశీనాయన, బి కోడూరు, అట్లూరు, గోపవరం వంటి మండలాలను ఈ కొత్త రెవెన్యూ డివిజన్ పరిధిలోకి చేర్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బద్వేల్ కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనసాగుతోంది. పనుల నిమిత్తం వెళ్లదలిచిన వారు రానుపోను 120 కిలోమీటర్ల దూరం పాటు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందిని నివారించడానికి బద్వేలను రెవెన్యూ డివిజన్గా మార్చాలనే డిమాండ్ కూడా ఉంది. దీనికి అనుగుణంగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ డివిజన్గా బదలాయించింది. ఉత్తర్వులను జారీ చేసింది. ఇంత భారీ మెజారిటీని అందించిన బద్వేలకు వైఎస్ జగన్ తన పుట్టినరోజునాడు అనూహ్య బహుమతి ఇచ్చారు. బద్వేల్ వైఎస్ జగన్కు అత్యధిక మెజారిటీ ఇచ్చిన అసెంబ్లీ నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆకస్మిక మరణంతో నిర్వహించిన ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డాక్టర్ సుధ 90,000 పైగా ఓట్ల మెజారిటీతో అఖండ విజయాన్ని సాధించారు. ఈ మెజారిటీ పులివెందులలో వైఎస్ జగన్కు వచ్చిన దానికంటే అధికం. ఈ ఉప ఎన్నిక ప్రచారానికి కూడా వెళ్లలేదు ముఖ్యమంత్రి. పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ బద్వేల్ నియోజకవర్గం ఓటర్లకు లేఖ మాత్రమే రాశారు. ప్రచారానికి రాకపోయినప్పటికీ వైఎస్ జగన్పై నమ్మకాన్ని ఉంచారు బద్వేల్ ఓటర్లు. తిరిగిలేని మెజారిటీతో డాక్టర్ సుధను గెలిపించారు, అసెంబ్లీకి పంపించారు. పంచాయతీరాజశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఎన్నికలకు ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ఈ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఎన్నిక బరిలో నిలిచాయి. ఏమాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయి. బీజేపీ అభ్యర్థి పనతల సురేష్కు 20,000 పైగా ఓట్లు పోలయ్యాయి.